హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకైతే ఒక మంచి భవిష్యత్తును అందించడానికి హెచ్సిఎల్ కంపెనీ హెచ్సిఎల్ టెక్బీ ప్రోగ్రాన్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ ఆపర్చునిటీ అయితే మీరు మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన క్లారిటీ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజ్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ అని చేయండి ఫ్రెండ్స్ అలాగే ఉన్న బెల్ అని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేయబోయే ప్రతి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఒకవేళ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో స్కిప్ చేయకుండా మీరు అయితే లాస్ట్లో చూడండి ఈరోజు వీడియోలో ఒక కెరియర్ ప్రోగ్రామ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హెచ్సిఎల్ టెక్బీ కెరియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి హెచ్సిఎల్ కంపెనీ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ రెండు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇంతవరకు మీరు ఈ న్యూస్ మాత్రం ఎక్కడ విని ఉండరు దీని లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ థర్టీ అలాగే ఈ ప్రోగ్రామ్ ఏంటి అనుకుంటున్నారా ఇంటర్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్తో కంప్లీట్ అయిన వారికి అయితే ఒక హెచ్సిఎల్ కంపెనీలో మీకు వన్ ఇయర్ కోర్స్తో పాటు నెక్స్ట్ ఇయర్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు కావాల్సిన ఒక డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పట్టా కూడా ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉండటం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిట్స్ పిలాని ఆర్ శాస్త్ర యూనివర్సిటీస్ వెరీ వెరీ కాంపిటేటివ్ యూనివర్సిటీస్ అవి రెండు మీద ఇందులో సెలెక్ట్ అయితే మాత్రం ఇది ఒక గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ లేట్ చేయకుండా ఈరోజు మనం టాపిక్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు హెచ్సిఎల్ స్టార్టింగ్ వర్క్ యాజ్ ఏ ఫుల్ టైమ్ ఐటీ ఇంజనీరింగ్ విత్ హెచ్సిఎల్ ఆఫ్టర్ ద క్లాస్ ఆఫ్ ట్వెల్త్ అండ్ కంటిన్యూ హయ్యర్ ఎడ్యుకేషన్ విత్ బిట్స్ పిలాని ఆర్ శాస్త్ర యూనివర్సిటీస్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేయడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఐటీ ఇంజనీరింగ్లో మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్స్ బిట్స్ పిలాని అండ్ శాస్త్ర యూనివర్సిటీలో చదివే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ థర్టీ టూ థౌజండ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఒకసారి ప్రోగ్రామ్కి సంబంధించిన హైలైట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఫుల్ టైమ్ ఐటీ ఇంజనీరింగ్ జాబ్ ఆఫ్టర్ టువెల్వ్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఫ్రెండ్స్ మీది డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇయర్ మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే స్టైప్ అండ్ ఆఫ్ ఐఎన్ఆర్ టెన్ థౌజండ్ పర్ డ్యూరింగ్ ట్రైనింగ్ ఫ్రెండ్స్ మీకు ఆ ట్వెల్వ్ మంత్స్లో ప్రతి మంత్ టెన్ థౌజండ్ స్టైపెండ్ రావడం జరుగుతుంది అంటే స్కాలర్షిప్ అనమాట అలాగే ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఫీ టూ ల్యాక్స్ ప్లస్ టాక్సెస్ ఈఎంఐ ఆప్షన్స్ ఆల్సో అవైలబుల్ అంటే ఫ్రెండ్స్ మీరు ట్వెల్వ్ మంత్స్కి టూ ల్యాక్స్ ప్రెస్ అయితే ఇక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి కాలేజ్ ఫీ కాదు ట్రైనింగ్ ఫీ అనమాట ప్లస్ ట్యాక్సెస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ థర్డ్ ఫోర్త్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీనే టూ ల్యాక్ ప్లస్ అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇదైతే యూజీ లేదా పీజీ డిగ్రీ ఫర్ బిట్స్ పిలాని ఆర్ శాస్త్ర యూనివర్సిటీ మీరు హెచ్సిఎల్లో జాబ్ చేసుకుంటూనే మీరు బిట్స్ పిలాని లేదా శాస్త్ర యూనివర్సిటీ నుంచి అయితే మీరు డిగ్రీ అండ్ పీజీ యూజీ అండ్ పీజీ పట్టాలైతే పొందే అవకాశం ఉంది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కంప్లీటెడ్ ట్వెల్త్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఆర్ టూ థౌజండ్ నైన్టీన్లో విత్ మ్యాథ్స్ ఆర్ బిజినెస్ మ్యాథ్స్లో అయితే మీరు కంపల్సరిగా పాస్ కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళకైతే ఇది వెరీ వెరీ గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ దీన్ని మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం కింద చూసుకుందాం ఫైనాన్షియల్ డిపెండ్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ టెన్ థౌజండ్ మనకి ట్రై ట్రైనింగ్తో పాటు ఫస్ట్ మంత్ నుంచి టెన్ థౌజండ్ స్టైప్ రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిట్స్ పిల్ల నుంచి మనకి డిగ్రీ పట్ట రావడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రోగ్రామ్ గురించి ఫీజు రిలాక్సేషన్ కానీ ఒకసారి చూసుకుందాం అయితే ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తే మాత్రం మీకు ఫ్రీగా మీకైతే కోర్సెస్ అవైలబుల్ చేయడం జరుగుతుంది ఇది గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ పర్ టాపర్స్ ఇంటర్మీడియట్ టాపర్స్ ఓకేనా అలాగే ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీస్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం చెక్ చేసుకోవడం అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా నేను చూపిస్తాను చూడండి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ యువర్ సెలెక్షన్ సెలక్షన్ ప్రాసెస్ ద బెస్ట్ ఆఫ్ ద brightest అండ్ సెలెక్టెడ్ ఫర్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆ ఎగ్జామ్ ఫీ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అండర్ గ్రోస్ ఏ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ విత్ హెచ్సిఎల్ సెలెక్షన్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కౌన్సిలింగ్ లేదా ఇంటర్వ్యూ అయితే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది సెకండ్ ప్రాసెస్లో అండ్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఇక మీరు స్టార్టింగ్ వర్క్స్ ఆన్ ప్రిస్టిజియస్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్స్ అండ్ బిగినింగ్ యువర్ కెరియర్ పాత్ అంటే ఫ్రెండ్స్ మీరు సెకండ్ స్టెప్లో కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే థర్డ్ స్టెప్ నుంచి అయితే మీకు అదొక గుడ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ అక్కడ మీకు జాబ్ వచ్చినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ ఉంటుంది దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మీకు ఒకసారి నేను క్లారిటీగా చూపిస్తాను మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా హై తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ ఉండటం జరిగింది అలాగే ఫ్రెండ్స్ విజయవాడలో అయితే ఏపీ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే అవైలబుల్ ఉండడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరైతే హెచ్సిఎల్ టెక్బీ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే గూగుల్ క్రోమ్లో అయితే మీరు మెన్షన్ చేయండి మీకు అక్కడ ఫుల్ డీటెయిల్స్ రాకుంటే మాత్రం ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ద్వారా మీకైతే క్లారిటీగా నేనైతే రిప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకి అయితే హైదరాబాద్ అండ్ విజయవాడలో అయితే ఇక్కడ మీకు కనబడుతూనే అనుకుంటా ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ అండ్ విజయవాడలో అయితే మీకు గుడ్ అండ్ గోల్డ్ నవర్స్ మీ దగ్గరలోనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెంటర్ ఉండడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకా లాస్ట్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఫీజు రిలాక్సేషన్ కనుక ఉండడం జరిగింది దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ